ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గాజువాక నియోజకవర్గంలో రాజకీయాలు అస్వస్థంగా మారుతున్నాయి. మిగతా పార్టీలు మాట అటుస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు గందరగోళం గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా సమన్వయకర్తగా నియమితులైన ఉరుకుంటి రామచంద్రరావు ఉరఫ్ చందు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో పార్టీ పరిస్థితిని విందాం. ముందుగా కంగ్రాచులేషన్స్ చందు గారు. థ్యాంక్ యూ. ముందు మా లోకల్ టీవీ ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తా. నమస్కారం అండి అందరికి. నా పేరు ఉరుకుటి రామచంద్రరావు చందు అండి. నేను ప్రజెంట్ 70 వార్డు కార్పొరేటర్గా ఉన్నాను. మా యొక్క కుటుంబ నేపథ్యానికి వస్తే మేము గత 60 సంవత్సరాలుగా మా యొక్క కుటుంబం 3 తరాలుగా రాజకీయ ప్రస్థానం ఉంది. సుమారు 1958 నుండి 13 ఏళ్ళుగా మా తాతయ్య గారు గాజువాక మేజర్ పంచాయతీ, గాజువాక మరియు చిన్నగంటడ కలిపి మేజర్ పంచాయతీగా ఉండేది. ఆ యొక్క పంచాయతీకి సుమారు 13 ఏళ్ళుగా మా తాతయ్య గారు గాజువాక ప్రథమ సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఆయన సర్పంచ్గా ఉన్న కాలంలోనే గాజువాక హై స్కూల్ కానీ గాజువాకలో పలు ఫేమస్ టెంపుల్స్ అయిన కుంచుంబ దేవాలయం, అలాగే శ్రీకృష్ణ దేవాలయం, రామాలయం, అలాగే పలు ప్రాథమిక పాఠశాలలు కూడా నెలకొల్పడం జరిగింది. ఆయన తర్వాత మరి ఆయన రాజకీయ వారసుడిగా మా నాన్నగారు ఉరుకుటి అప్పారావు గారు మరి ఆ తర్వాత కొనసాగారు. ఆయన కూడా 2007 నుంచి 2012 వరకు గాజువాక 60 వార్డు కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన కార్పొరేటర్గా ఉంటూనే 2009లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 ఎలక్షన్లో విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అది అతి తక్కువ ఓట్లు తేడాతో మేము అది కోల్పోవడం జరిగింది. తర్వాత రాజకీయాల పరిణామాల నేపథ్యంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. తర్వాత మా నాన్నగారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మాడుగుల నియోజకవర్గం పరిశీలకులుగా పార్టీకి సేవలు అందించారు. నేను మొన్న జరిగిన జీఎంసీ ఎన్నికల్లో 70 వార్డు కార్పొరేటర్గా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందాను. ఇప్పుడు మరి నన్ను గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మా పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో నన్ను నియమించడం జరిగింది. మీరు ఉన్నత విద్యను అభ్యసించారు కదా, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మాది ముందటి నుంచి రాజకీయ కుటుంబం. నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారిని కానీ మా నాన్నగారిని కానీ చూస్తూ పెరిగాను. వాళ్ళ యొక్క ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా ప్రజాసేవ చేస్తూ వారికి అందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్ట నష్టాల్లో వాళ్ళు భాగం పంచుకుంటుంటారు, వాళ్ళు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంటారు. వాళ్ళ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా చిన్నప్పటి నుంచి నా యొక్క మమ్మల్ని మా కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకి మనం ఎప్పుడు అండగా ఉండాలి, వారికి ఏ యొక్క ఆపద వచ్చినా సరే మనం తోడుగా ఉండాలి అని చెప్పి నాకు ఒక బలంగా నాకు మనసు ఎప్పుడు ఉండేది. ఆ యొక్క కారణం చేతనే నేను కూడా రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ వచ్చాను, రాజకీయాల్లోకి రావడం జరిగింది. చిన్న వయసులోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతిపెద్ద బాధ్యతని అప్పచెప్పారు, అది ఎలా నెరవేర్చేస్తారు? అతి చిన్న వయసులో అప్పచెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా మీద నమ్మకంతో గాజువాక నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఒక పెద్ద గురుతర బాధ్యతని నా మీద పెట్టారు. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ యొక్క పటిష్టతకు, పార్టీని రేపు 2024లో గెలిపెందించడానికి నా యొక్క సాయశక్తిలా కృషి చేస్తాను. గాజువాక నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ని, వార్డు ఇన్ఛార్జీల్ని, పార్టీ శ్రేణుల్ని, ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ నాగిరెడ్డి గారి సారథ్యంలో రేపు పార్టీని మరింత బలోపేతం చేస్తూ వారు పెట్టుకున్న నమ్మకానికి ఏదైతే నా మీద నమ్మకంతో వారి యొక్క ఈ యొక్క సమన్వయకర్తగా నన్ను నియమించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి యొక్క ఆశయ సాధనకై నేను 100% నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను. ఆ నమ్మకం అయితే నాకుంది. ముఖ్యంగా అతి పెద్ద వయస్కుడు పవన్ కళ్యాణ్ ఓడించిన నాగిరెడ్డిని కాదని మీకు సమన్వయకర్తగా నియమించడం, కాబోయే అభ్యర్థి మీరే కావాలని అనుకోవడం వల్ల కొంత అసంతృప్తి ఆ వర్గంలో ఉంది, దాన్ని ఎలా అధిగమిస్తారు? ఇప్పుడు తిప్పల నాగిరెడ్డి గారు మొన్న 2019 ఎన్నికల్లో మరి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిని ఓడించడం జరిగింది. ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడ బలమైన బీసీ సమాజ వర్గం పెట్టిన అభ్యర్థిని అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను పార్టీ
నన్ను సమాజకర్తగా నియమిస్తూ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మేము నాగిరెడ్డి గారి యొక్క వారి ఆశీస్సులు కూడా వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి నిర్ణయం చెప్పడం జరిగింది, నా యొక్క గెలుపునికి సంపూర్ణ సహసహకారాలు అందిస్తుందని చెప్పి. అయితే కొంత వారి అనుచరుల్లో కొంత అయితే అసంతృప్తి ఉన్నా సరే వారిని అందరినీ కూడా, అంటే నా మీద అయితే వ్యతిరేకత కాదు, అది నాగిరెడ్డి గారి కుటుంబానికి ఏదో ఒకటి మన పార్టీని ఫస్ట్ నుంచి వాళ్ళు గాజువాకలో పార్టీ పరిస్థితికి పనిచేశారు కాబట్టి వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. తప్పకుండా వారిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితులు వదులుకోదు, వారికి శాసన మండలి సభ్యులుగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి వారికి తగిన హామీ కూడా ఇవ్వడం జరిగింది. వారి అందరినీ కూడా కలుపుకుంటూ నేను భవిష్యత్తు కాలంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాను. భవిష్యత్తులో మీ విజయానికి ఏ కారణాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? ముందుగా మా నా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరి విజయానికి కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు కారణం అవుతాయి. ఎందుచేతనంటే వారు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ కూడా 100% అమలు చేశారు. అమ్మఒడి కానీ, డ్వాక్రా అక్క చెల్లెలకు ఆసరా కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, ఒక ఆటో వాళ్ళకి, ట్యాక్సీ వాళ్ళకి వాహనం ఇతర కానీ, అలాగే చేదోడు పథకం కింద రజుగులకి, దర్జీలకి, నాయ బ్రాహ్మణులకి, ఒక వర్గం కాదు అన్ని వర్గాలకు కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చే సంక్షేమ పథకాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా, అలాగే కాపు నేస్తం పథకం కింద ఇచ్చే వారికి మహిళలకి అందరికీ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా 100% పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు వారి యొక్క సంక్షేమ పథకాలు గడపడానికి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, ఎందుకంటే రేపు అభ్యర్థి ఎవరన్నది ప్రజలు చూడరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో గెలుపుకి దోహదపడతాయి. సంక్షేమ పథకాలు ఓకే, మరి గాజువాక ప్రజల్ని భూ సమస్య ఎప్పటి నుండో పట్టి పీడిస్తుంది, దాన్ని మీరు ఏ రూపంలో ఎలాగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు? గాజువాకలో ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ సమస్య సుమారు 30 ఏళ్ళుగా పట్టి పీడిస్తుంది. అటువంటి సమస్య పరిష్కారం పరిష్కారానికి ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్నా సరే అవ్వని పరిస్థితి. అటువంటిది 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు 301 పట్టాలు మెన్షన్ చేశారు, ఇష్యూ చేయడం జరిగింది హౌస్ కమిటీ బాధ్యతలందరికీ, కానీ అవి రిజిస్ట్రేషన్ చేయకుండానే కాలం వాళ్ళు వెళ్ళదీశారు. తదనంతరం పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎలక్షన్లో గాజువాకలో నియోజకవర్గ సభలో మాట ఇచ్చారు హౌస్ కమిటీ సమస్య పరిష్కరిస్తానని, ఆ దాంట్లో భాగంగానే తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యాక గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు చొరవతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చి 301 పట్టాలు ఇష్యూ చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలేసిన వారందరికీ కూడా నామ మాత్రపు ఛార్జీలతో ఈరోజు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేశారు. వారందరికీ త్వరలోనే, అతి త్వరలోనే సంక్రాంతి కానుకగా పట్టా హౌస్ కమిటీ పట్టాదారులందరికీ రిజిస్ట్రేషన్తో కూడిన పూర్తి సంపూర్ణ హక్కులతో వారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు ఒక అతిపెద్ద సామాజిక వర్గానికి చెందిన యువనాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుర్తించి మీకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు, అదే సామాజిక వర్గం నుండి మీ పోటీ ఎదురైతే మీరు ఎలా నిలుపుకొస్తారు? అదే సామాజిక వర్గం నుంచి పోటీ ఎదురైనా సరే మేము తప్పకుండా, మేము కూడా ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్నాం, స్థానికుణ్ణి. ఇక్కడ మాకు అన్ని వర్గాలతో మంచి పరిచయాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అటువైపు అభ్యర్థి మా సామాజిక వర్గమైనా సరే, వేరే సామాజిక వర్గమైనా సరే మాకు మాకైతే ఇబ్బంది ఉండదు. జనాలు మద్దతు అన్ని వర్గాల నుంచి కూడా మాకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైతే గాజువాకని ఏ రంగంలో ఎలాగా అభివృద్ధి పరుస్తారు? నేను శాసనసభ్యునిగా ఎన్నికైతే గాజువాక ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాగా ఇది మొత్తం రాష్ట్రంలోనే ప్రాచుర్యం పొందింది. అటువంటి ప్రాంతం మినీ ఇండియాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలకు అన్ని భాషలు మాట్లాడేవారు కూడా ఇక్కడ ఉండడం, ఇక్కడ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా సుమారు 5 లక్షల పైగా జనాభా ఉన్న, 3 లక్షల 20 వేల పైగా ఓటర్లు ఉన్న గాజువాక నియోజకవర్గం
నియోజకవర్గాన్ని చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఈ యొక్క ముఖ్యంగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని కూడా అన్నీ కూడా ఇప్పటికే మేము వార్డు కార్పొరేటర్గా తిప్పల నాయుడుగా సాధ్యం అన్ని అన్ని వార్డుల్లో కూడా రహదారుల విషయంలో కానీ డ్రైన్ల నిర్మాణ విషయంలో కానీ అలాగే శ్మశాన వాటికల విషయంలో కానీ అన్ని కూడా అభివృద్ధి పనులు చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రధానమైన పట్టుపీడుస్తున్న సమస్యలు కూడా కొన్ని నెరవేర్చడం జరిగింది. ఇంకా మిగతా సమస్యలు ఉన్న ఉన్న వాటి అన్నిటి మీద కూడా అంటే గాజువాక నియోజకవర్గంకి వచ్చినప్పటికీ ఫ్లైఓవర్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం జరిగింది. అవి కానీ ఇంకా తదనంతరం ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. మిగతా సమస్యలు ఏమైనా ముఖ్యంగా మనకి అండర్గ్రౌండ్ యూజీడీ సమస్య అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి కాలంలో పూర్తి చేసి గాజువాకని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది. ఉక్కు కర్మాగారం సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది కదా, దాన్ని మరి ఎలా? ఇప్పుడు ఉక్కు కర్మాగార సమస్య అనేది మనకి రావడానికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం. వారు ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారో అది ఎటువంటి ఎంత మాత్రం హేతుబద్ధం కాదని చెప్పి అందరూ ఖండించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో దానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి తీర్మానం కూడా పంపడం జరిగింది. అలాగే జీబీఎంసీలో మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపడం జరిగింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహిస్తున్న ఉద్యమానికి ప్రదేతం చేస్తున్న ఉద్యమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇటు పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. కాకపోతే వారు మనకి మన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో బలం ఉండడం వల్లనే వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రైవేటీకరణ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ కోలో నడుస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మీద తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే ప్రజెంట్ స్టేటస్ కోలో నడుస్తుంది. రేపు పొద్దున్న రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకా సెంటర్లో ఏ గవర్నమెంట్ అక్కడ వచ్చినా సరే వారి మీద పూర్తి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి పెంచి ప్రైవేటీకరణ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. మీకు ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు సహకరిస్తారు, మీ అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు? ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు సహకరిస్తారని మాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. వాళ్ళని కలవడం జరిగింది, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు కొంత అసంతృప్తితో ఉన్నారో వారిని కూడా అంటే వారు అసంతృప్తి అనేది నా మీద అయితే కాదని చెప్పి నా యొక్క పూర్తి విశ్వాసం. వారితో కూడా ఆల్రెడీ కొంచెం మాట్లాడడం జరిగింది. వారిని కూడా భవిష్యత్తులో ఇంకా నిన్ననే పూర్తి స్థాయిలో వారు నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి చెప్పారు కాబట్టి పార్టీ అధిష్టానం. నేను వాళ్ళందరినీ కూడా కలుపుకొని నాగిరెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియపరుస్తాను. ఇప్పుడు మీ మీద అన్ని రాజకీయ పార్టీలు ఒకటై అభ్యర్థిని పోటీకి పెడితే ఎలా ఎదుర్కొంటారు? చెప్పాం కదండి, ఇప్పుడు మాకు ఆల్రెడీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గాజువాక సమన్వయకర్తగా అభ్యర్థిగా నన్ను ఉంచడం జరిగింది. అయితే అప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు కలిసి పోటీ చేస్తారా పోటీ చేయరా, వాళ్ళు ఏంటి అన్నది సీట్లు పంపడం ఇంకా పూర్తి కాలేదు, వాళ్ళ వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. వారు కలిసి వచ్చినా లేదా విడివిడిగా వచ్చినా సరే వారిని ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పేట ఎక్కుతారు, గాజువాకలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వేస్తాం. అన్ని సర్వేలు మీడియాలు జగన్పై అసంతృప్తి పెరిగిపోతుందని, ఈ నేపథ్యంలో మీరు అభ్యర్థిగా విజయం సాధిస్తారని నమ్మకం మీకుందా? లేదండి, ఇప్పుడు మీరు చూసినట్టయితే జాతీయ సర్వేలు అన్నీ కూడా టైమ్స్లో కానీ ఇండియా టుడే సర్వేలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చాయి. 25కి 23, 24, 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని చెప్పని వారందరూ కూడా గంటపదంగా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా అయితే మళ్ళీ 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవడం ఖాయం. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? భవిష్యత్ ప్రణాళికలు ప్రజలకి మరింత చేరువయ్యేందుకు, ఇంటింటికి ప్రచారం చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టేందుకు
సిద్ధం చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రేపు నెల జనవరి 1వ తారీఖు నుంచి పెన్షన్ 250 రూపాయలు 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచుతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి మరింత ఆ యొక్క పథకాన్ని చేరువు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గాజువాక నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు పెన్షన్దారుల సమక్షంలో సంబరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాం. అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఇప్పటికే యువత అధిక సంఖ్యలో వారి యొక్క ఉత్సాహం కనబరిచింది. వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆడుదాం ఆంధ్రలో పాల్గొంటున్న క్రీడాకారులని యువకులను అందరూ కూడా ఉత్సాహపరుస్తూ అలాగే రానున్న రేపు జనవరి 19వ తారీఖున డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఉంది. ఆ కార్యక్రమానికి ముందుగా గాజువాక నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ కాలనీల్లో కానీ బీసీ కాలనీల్లో కానీ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సన్నాహక సమావేశాలు సంబరాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి మరింత చేరువవుతూ అలాగే డ్వాక్రా అక్షల్లమ్మలకి ఆసరా 4వ విడత కార్యక్రమం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా చేరువు చేస్తూ నేను కూడా ప్రతి ఇంటికి గడపడపకి తిరిగే కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను. అసంతృప్తితో ఇప్పటికే వైజాగ్లో ఒక ఇద్దరు నాయకులు రాజీనామా చేశారు, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ రాజీనామా చేసింది వారి యొక్క వారికైతే పార్టీ అన్ని విధాలా వారిని అందలం ఎక్కించింది. 2019-14లో వారు ఓడిపోయినా సరే 2019లో వారికి కొన్ని కారణాల సీట్ ఇవ్వకపోయినా సరే పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పారు. తదనంతరం వారికి మరి ఎమ్మెల్సీ పదవి కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి వారి ఎందుచేతన మరి పార్టీ అయితే వారికి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇది వారి మీద ఎటువంటి నిర్లక్ష్యం కూడా ప్రదర్శించలేదు. పార్టీ మాత్రం వారికి అన్ని విధాలా కూడా ప్రోత్సాహం చూపిస్తూ వారిని ఒక ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టింది. ఇప్పుడు అంత ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టిన పార్టీని వారి విధంగా వారి స్వప్రయోజనాల కోసం వారు పార్టీని మారడం మాత్రం అది ఎంత మాత్రం మంచి నిర్ణయం కాదు. దాన్ని ఆ నిర్ణయాన్ని అయితే మేము వారు పార్టీ మారడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తాను. ఆయన మీదే మీ సమాజ వర్గానికి చెందినవాడే కదా, ఆ ప్రభావం ఏమైనా మీ మీద పడుతుందా? ఆ ప్రభావం ఏమి మా మీద ఉండదండి. అప్పుడు ఏంటంటే మేము ఇక్కడ స్థానికులం, విశాఖపట్నంలో కానీ గాజువాకలో కానీ మేము ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన వాళ్ళం. మా యొక్క కుటుంబంకి మా తాతలు తండ్రుల కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నవారం కాబట్టి వారి యొక్క నిర్ణయానికి మాకు మా మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావంకి చూపబోదు. మా యొక్క బీసీలు అంతా కూడా మా వెంట ఉంటారని చెప్పి నేను తెలియజేసుకున్నాను. మన పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక పథకాలు ప్రవేశపెడుతుంది. ఆ పథకాల వల్ల మన ఆంధ్రాలోనే ఏమైనా ప్రభావం చూపెట్టి మీ పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఎన్నికల ముందు పథకాలు ప్రచారం చేసింది, అవి అమలు చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుకొచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు నెరవేర్చి ఎన్నికలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్నాయని కానీ ఎన్నికల ముందు ఆ ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల ముందు ఈ యొక్క కొత్త పథకాలను ఇవ్వడం, కొత్తగా స్కీములు ఇవ్వడం, ఇల్లులు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా కాదు. గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీరింగ్ వ్యవస్థ పెట్టి ఒక పాలనలో ఒక సరికొత్త సరికొత్త శకానికి నాంది వేశారు. ఎలాగంటే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ఒక 75కి ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. పెన్షన్లు అన్నీ కూడా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. అదే తెలంగాణలో అంటే వెళ్ళి అక్కడ లైన్లు కాసి పెన్షన్లు తీసుకుంటున్నారు. రేషన్ కార్డులు కావాలంటే ఎప్పుడో గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటిస్తుందా, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఎదురు చేసే పరిస్థితి. కానీ ఇక్కడ అలా కాదు. రేషన్ కార్డు కావాలంటే సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే 15 రోజులు 30 రోజుల్లో వచ్చే పరిస్థితి. ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నా సరే వెంటనే వాళ్ళు అర్హులైతే వాళ్ళ అర్హుల జాబితాలో చేసి ఇల్లు స్థలం ఇచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే ఏ ఒక్క పథకానికైనా సరే, ఏ ఒక్క కొత్త రేషన్ కార్డుకైనా ఆరోగ్యశ్రీ కార్డుకైనా సరే ఇక్కడ కొన్ని రోజుల వ్యవధిలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వారి పథకాలకి మనం వారు అన్ని ఎన్నికల కోసం ప్రజల్ని వాళ్ళు తిప్పుకునే పథకాలు అయితే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
వారు ఏంటంటే నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకి ఎల్లప్పుడూ కూడా ఏ పథకం ఎప్పుడు పొందాలని సార్ అర్హులైతే అప్పటికప్పుడే వాళ్ళ యొక్క దరఖాస్తుని పరిశీలించి ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ప్రజలు వారిలాగా మేము ఎన్నికల ముందు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఏంటి అన్నది సంపూర్ణంగా ప్రజలు చూసి ఉన్నారు. కాబట్టి మా ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా మాకు ఉంటుందని భావిస్తాం. మీరు గొప్పగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? అవన్నీ ఇప్పుడు వాలంటీర్లు ఎంతో సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు తెల్లవారి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడానికి 5 గంటలకి వెళ్ళి తలుపు కొట్టి మరి చిరునవ్వుతో వాళ్ళకి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి, అలాగే మొన్న 2 రాష్ట్రంలో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల ఎంతో ప్రభావం సమయంలో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న టైంలో కూడా వాలంటీర్ల సేవల వల్లనే ఇప్పుడు వారు ప్రజలందరూ కూడా వారు వాళ్ళ సేవలతో అందరూ కూడా కోవిడ్ టైంలో ప్రజలందరూ కూడా మంచి సేవను కూడా పొంది ఉన్నారు. అటువంటి వాలంటీర్లు వారి ప్రాణాలు తెగించి కోవిడ్ టైంలో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమాలను ముందు తీసుకెళ్తుంటే వాలంటీర్ల మీద ఒక అక్కసుతో ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ. ఆ యొక్క ప్రచారాన్ని అయితే ప్రజలు ఎవరు నమ్మరని చెప్పి మేము తెలియపరుస్తాం. ఫైనల్గా మీ విజయానికి తీసుకున్న మార్గాలు ఏంటి? మా యొక్క విజయానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కార్యకర్తలని అందరినీ కలుపుకుంటూ పెద్దల నాగిరెడ్డి గారి సారథ్యంలో మేము అందరినీ కూడా ఏకం చేస్తూ ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ అందరినీ ఏకం చేస్తూ రేపు రానున్న ఎన్నికల్లో గాజువాకల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి మేము తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.